ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. బొమ్మనహాల్ మండలం నేమకల్లు గ్రామంలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. ఆ తర్వాత ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద గ్రామ సభలో ప్రసంగించనున్నారు. సీఎం పర్యటనకు 500 మంది పోలీసు సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. గ్రామ సభకు నేమకల్లు గ్రామస్తులను తప్ప ఇతరులను అనుమతించబోమని పోలీసులు తేల్చెప్పారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, స్థానిక ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పరిశీలించారు. దూరంగా సామాన్య ప్రజానీకానికి అతి దగ్గరగా మరీ ముఖ్యంగా ఆ గ్రామస్తులతోటే ముఖాముఖి ఏర్పాటు చేసుకుని గ్రామ స్థాయిలో జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకున్నటువంటి సమస్యల్ని వినేదాని కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం ఇది. అయితే ముఖ్యమంత్రి గారిని చూడాలి, కలవాలి అని అనేక మంది పక్క గ్రామాల వాళ్ళు కూడా వస్తూ ఉంటే వాళ్ళని రావద్దు అని చెప్పడం కూడా ఇబ్బందిగానే ఉంది. అయితే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల్ని నేరుగా ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలన్నటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు.